తన సొంత నిధులతో ఓల్డేజ్ హోమ్ నిర్మించి నిర్వహిస్తున్నట్లు ఫౌండర్ జి శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరం జిల్లా బలజిపేట మండలం బారలి గ్రామంలో దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. తన అమ్మ జ్ఞాపకార్థంగా 10 మందికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి ఆశ్రాలేని నిరుపేదలకు ఆశ్రమంలో ఆశ్రయం కల్పించినట్లు ఆయన వివరించారు. నన్ను నాలో నన్ను వండుకోలేక గొప్ప ఈయన శిష్యులు అయిపోయినాను. ఇక్కడి మాస్టర్ గారు ఆశ్రయం కట్టించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా గౌరవంగా 3 పూటల భోజనము పండు కాయ పరములు ఇచ్చి నన్ను కుందురప్పమ్మ నేను రాంభద్రపురం వెళ్ళిపో వచ్చాను. అక్కడ కూతుర్ని ఇచ్చాను, ఇక్కడికి ఒక కూతుర్ని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళిపోవచ్చాను ఏకంగా బదిలీ వెళ్ళిపోతే ఉన్నంతకేది కాయ పరుకు ఉన్నంతకెదురు కూతురు దేవుకోండి. ఇప్పుడు నాకు డబ్బులు లేవు, నాకు రేపు లేదు. అన్ని చూసుకొని పండి మేటర్ గారు చూసుకొని చీరలన్నిటికీ అన్నం ఎంత పెడతాను. మా గురించి పాట పాడతాను మాటలు గారు. మీకు ఎవరు లేరా? కొడుకున్న కోళ్ళు ఎందుకు చూడరు? చూడరనే ఇక్కడ చేరుకోండి. ఇక్కడ అన్ని విధాలు బాగా చూసుకుంటున్నారు. గ్రామంలో మదర్ తెరిసా ఆదరణ ఓల్డేజ్ హోమ్గా పేరు పెట్టబడి ఇప్పుడు ప్రస్తుతానికి 2021 సంవత్సరంలో మొదలుపెట్టి మరి రన్నింగ్లో ఉంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఒక 10 మంది మనకి వృద్ధులు చేరి ఉన్నారు. వారి యొక్క భోగవులన్నీ కూడా మేము చూసుకుంటూ ఉన్నాము. నేను ఒక్కడనే సొంతగా మరి దేవుని ద్వారా సొంత అన్ని కట్టించి వారికి సంబంధించిన ప్రతి దాన్ని కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ నిరాశ్రయులైన వారు ఎవరైనా సరే, ఆధార్ కార్డు లేని వారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నవారు ఎవరినైనా సరే ఇస్తారు.